మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెక్స్ లో పాల్గొంటే మంచి సుఖం పొందడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సెక్స్ లో తరచూ పాల్గొనడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే చాలా క్యాలరీలను మీరు బర్న్ చేయడమే కాకుండా మీరు తరచుగా సెక్స్ను ఎందుకు పొందాలని అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వారంలో 2 సార్లు కంటే ఎక్కువగా సెక్స్లో పాల్గొనే మగవారు గుండెపోటు బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నెలలో కనీసం ఒక్కసారి కూడా సెక్స్లో పాల్గొనని మగవారు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారని తేలింది. సెక్స్లో రెగ్యులర్గా పాల్గొంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్లో పాల్గొనడం వల్ల యాంటీబాడీ ఇమ్యునోగ్లోబులిన్ పెరుగుతుంది. దీంతో మీరు సాధారణ జలుబు, జ్వరం వంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలుగుతారు. సెక్స్లో తరచూ పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. రెగ్యులర్గా సెక్స్లో పాల్గొనేవారు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది. చాలా సంతోషకరంగా ఉంటారని వెల్లడైంది. తలనొప్పితో మరికొన్ని రకాల నొప్పులతో ఇబ్బందులు పడేవారు సెక్స్లో పాల్గొంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. సెక్స్లో పాల్గొంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. సాధారణ సమయంలో కంటే 5 రెట్లు ఎక్కువగా ఇది విడుదల కావడం వల్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి. సెక్స్లో తరచూ పాల్గొనడం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. సెక్స్లో పాల్గొంటే డిహైడ్రోపీ ఎండోస్టోన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ఈ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణజాలాన్ని ఎప్పటికప్పుడు ఈ హార్మోన్ మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వారంలో కనీసం 2 సార్లు సెక్స్లో పాల్గొనేవారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ కాలం బతుకుతారు. సెక్స్లో పాల్గొంటే మీకు నిద్ర బాగా వస్తుంది. సెక్స్ పూర్తయ్యాక శరీరం బాగా విశ్రాంతి కోరుకుంటుంది. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా మీరు నిద్రలోకి జారుకుంటారు. సెక్స్ వల్ల మీ శరీరానికి కావలసిన ఎనర్జీ వస్తుంది. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరోన్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్లు సెక్స్ చేసుకునేటప్పుడు విడుదలవుతాయి. ఇవి సెక్స్ కోరికలను పెంచడమే కాకుండా మీ కండరాలకు మంచి బలాన్ని ఇస్తాయి. ఎముకలు గట్టిగా ఉండేలా ఈ హార్మోన్స్ ఉపయోగపడతాయి. వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.